అధ్యక్ష, మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. రూల్స్ ప్రకారమే చట్టసభలు జరగాల్సిన అవసరం కూడా ఉంది. అడ్జర్న్మెంట్ మోషన్లో డిస్కషన్కి అవకాశమే లేదు. అన్లెస్ అదర్వైజ్ మీరు అంగీకరించి అన్ని బిజినెస్లను ఆపి అంగీకరిస్తేనే చర్చకి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రతిపక్షం ఈ విధంగా రోజు పట్టుబట్టడం, అడ్జర్న్మెంట్ మోషన్ మీదే డిస్కస్ చేయాలని సభని స్తంభింపజేయడం న్యాయం కాదు. ముఖ్యంగా నేను మొదటి నుంచే చెబుతా ఉన్నా, క్వశ్చన్ అవర్ అనేది ఇట్ ఇస్ ఎ ప్రివిలేజ్ ఫర్ ఎనీ మెంబర్. దీనివల్ల ఒకవేళ అధికార పక్షంలో తప్పొప్పులు ఉన్నా దాన్ని సరిచేసేదానికి, అధికారంలో ఉన్న తప్పొప్పుల్ని ఎండగట్టి సరిచేసేదానికి అవకాశం ఉన్నా క్వశ్చన్ అవర్ రోజు లేకుండా పోతుంది. అనేక సమస్యల మీద సభ్యులు, అధికార ప్రతిపక్ష సభ్యుల హక్కులు హరించిపోతా ఉన్నాయి. మళ్ళా ఇవాళ మరలా సేమ్ రిపీషన్, కుక్కపోక వంకరలాగా ఎలా సరిచేయలేమో, మరి ప్రతిపక్ష పార్టీ యొక్క విధానం కూడా మనం మార్చలేకపోతున్నాం. చాలా దురదృష్టకరం. ఎందుకంటే అక్కడ సాక్షి ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ఈ మధ్య కొంచెం ఖాళీ అయిందనుకుంటా, రోజు ప్రింట్ చేయడం, ప్లేకార్డులు పంపించడం, అందరూ చేయడం ఒక ఫ్యాషన్గా మారిపోయింది. సాక్షి ప్రింటింగ్ ప్రెస్ అంతా కూడా జరిగే పబ్లికేషన్ అంతా ఈ ప్లేకార్డులు కొంతసరిగా సరిపోయేలా ఉంది. దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, డిబేట్ చేద్దాం, పవర్ మీద కూడా డిబేట్ చేద్దాం, పవర్ ఛార్జెస్ మీద డిబేట్ చేద్దాం. తప్పకుండా ఎంత పెరిగింది, సామాన్యులకు నష్టమా, ఉన్న వాళ్ళకి నష్టమా, అన్ని డిబేట్ చేద్దాం. అసలు ఎంత ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది, పరిణామాలు ఏంటని కూడా డిబేట్ చేద్దాం. మీకు ఓపిక ఉండాలి, మీరు కూర్చోవాలి. మీకు ఓపిక లేదు, ఇప్పుడైతే ఎలా అవుతుంది, ముఖ్యమంత్రి గారు వస్తారు, అందరూ మంత్రులు సమాధానం చెబుతారు, డిబేట్ చేద్దాం. బట్ డిసిజన్ ఆడతారే, డిసిజన్ ఆడతారే. మరలా అదే విధానం ఎన్నుకోవడం సరైనది కాదు. సభను స్తంభింప చేయడం ఎంతైనా సమంజసం కాదు. మా హక్కులు అందుకుండా చూడమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.